గుడ్లు పగిలించి చూస్తున్నావు? గుడ్లు ఇవ్వు డజనా రెండజనా మేడం. ఆకలిస్తే తింటారు, అలిగారనుకో వాటితోనే కొట్టుకుంటారు. మొత్తం ఇచ్చే నవలవలాడే లేత వంకాయలు ఓ పాతి కిలో ఇవ్వు. పాతిక కిలోల ఎక్కడికండి? వంకాయలాగా బగరుగా ఉంటారే అక్కడికి. మేడం మంచి వెరైటీ ఓ బస్తా ఇవ్వమంటారా? 14 మంది 100 రోజులు బస్తా ఏం సరిపోతుంది? షాప్ లో ఉన్నవన్నీ వేసే. అయినా మీరొచ్చారేంటి మేడం? ఈసారి కింగ్ నాగార్జున అనే రంగంలోకి దిగబోతున్నాడు. సో ఫైనలీ ద ప్రో ఇస్ అవుట్ నౌ అండ్ అందరూ అనుకున్నారు నాగార్జున నా కాదా ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేసేది అని అందరూ అనుకున్నారు. ఆయన ఇస్తారా రారా అని కూడా అనుకున్నారు. బట్ ఫైనలీ ప్రోమో ఇస్ అవుట్ నౌ అండ్ నాగార్జున గారిని తేలిపోయింది. నాగార్జున గారే బిగ్ బాస్ 3 సీజన్ హోస్ట్ చేయబోతున్నారు. అలాగే మనకు తెలుసు మీలాంటి కోటీశ్వరుడిని ఆయన హోస్ట్ చేశారు, ఎంత బాగా సక్సెస్ అయిందో తెలుసు. సీజన్ 1, 2, 3 మూడు సీజన్లు కూడా చాలా సక్సెస్ అయ్యాయి. అండ్ ఆయనకి 3 బాగా కలిసి వస్తుంది అనుకుంటే అందుకే బిగ్ బాస్ 3 కూడా వచ్చేసారు. సో బిగ్ బాస్ 3లో నాగార్జున గారు ఎలా ట్రావెల్ అవుతారు, సీజన్ 1కి ఎన్టీఆర్ గారు సూపర్గా హోస్ట్ చేశారు అండ్ సీజన్ 2 కోసం నానిగారు కూడా ఆ పేరుని నిలబెట్టారు, మరి సీజన్ 3కి నాగార్జున వచ్చారు. సో ఎలా ఉండబోతుంది, ఒకపక్క ఎన్టీఆర్తో మంచి రిలేషన్ ఉంది, ఒకపక్క నానితో మంచి రిలేషన్ ఉంది నాగార్జునకి. సో నాగార్జున గారు మరి ఎలా ఉంటారు ఈ సీజన్కి అండ్ మనకి ఎందుకండి డౌట్? ఆల్రెడీ ఎంఈకేలో ఒక కంటెస్టెంట్తో ఎలా ట్రావెల్ అయ్యారైనా అంతెందుకండి, నేనే వెళ్ళాను మీలో ఎవరి కోటీశ్వరుడికి. అప్పుడు నాతో ఆయన ఎంత బాగా ట్రావెల్ అయ్యారంటే నా స్టోరీ చెప్పిన తర్వాత నా స్టోరీలోకి ఆయన వచ్చేసారు, నన్ను ఒక సిస్టర్లా ట్రీట్ చేసి నాతో పాటు ట్రావెల్ అయ్యారు ఆ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా. సో నేను ఆ టైంలో 6,40,000 గెలుచుకున్నాను. ఆయన ఎంత బాగా నా ఫ్యామిలీతో మాట్లాడారు, నాతో ఎంత బాగా మాట్లాడారు అది నాకు తెలుసు. సో నాకైతే ఫుల్ నమ్మకం ఉంది ఖచ్చితంగా బిగ్ బాస్ 3 అల్టిమేట్గా హిట్ అయిపోతుందని తెలుసు నాకు. అండ్ ఆయన అంత మంచోడే ఏం కాదు, మళ్ళా సేమ్ టైం అసలే మాస్ మాస్ కింగ్ నాగార్జున కాబట్టి దుమ్ము దులిపేస్తాడు ఎవరైనా వేషాలు వేస్తే. సో మరి ఇలాగే నేను రోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత. మరి బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కదా మీ డౌట్. ఈ మంత్, సారీ ఇది ఇంకా జూన్ కదా, సో జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 స్టార్ట్ అవ్వబోతుందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ప్రతిరోజు బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ప్రతిరోజు అప్డేట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి, మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. ఎనీవేస్ స్టే ట్యూన్ టు స్టార్మా అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.